ఒకవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి, రైతులకు సంబంధించి జిల్లాలో 34 కరువు మండలం, 34 మండలాలలో 32 మండలాలు లోటు వర్షపాతం నమోదైతే పట్టించుకొని ఈ పెద్ద మనిషి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాదట చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు పేపర్లలో మీరు చూసే ఉంటారు. నాకు ఆశ్చర్యం అనిపించింది పేపర్లు చూసినప్పుడు, ఈ ఏడాది బాబు గారికి అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం ఇస్తున్నట్టుగా ఇవాళ నేను పేపర్లో చదివినాను. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన మీడియా, ఆయన ఎల్లో మీడియా దీన్ని గట్టిగా ఊదర కొడుతూ చూపిస్తూ ఉంది ఈ ప్రచారాన్ని. అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం అట. ఇందులో విశేషం ఏమిటి అని అంటే, చంద్రబాబు గారికి ఈ పురస్కారం ఇచ్చేది ఎవరో తెలుసా? అక్షరాల బీజేపీ పార్టీకి సంబంధించిన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇస్తారట ఈ పురస్కారం. నిజంగా ఇదే రాజ్నాథ్ సింగ్ గారు ఇంతకుముందు లోక్సభనే సాక్షిగా చేస్తూ ఈయనన్న మాట ఏమిటో గుర్తుందా? ఎన్నటికీ చంద్రబాబు నాయుడు గారు మా మిత్రుడే అని చెప్పి ఏకంగా లోక్సభ సాక్షిగా ఇదే రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ గారు అన్న మాటలు. ఇప్పుడు ఇదే మంత్రి చంద్రబాబు నాయుడు గారికి అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం ఇస్తూ ఉంటే నిజంగా వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా. నిజంగా ఇది ఎలా ఉంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా వ్యవసాయంలో అవార్డు ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు అని అంటే అది నిజంగా ఎలా ఉందో తెలుసా? తాగొచ్చి రోజు భార్యను కొట్టే భర్తకు ఉత్తమ భర్త అని చెప్పి అవార్డు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయంలో అవార్డు ఇవ్వడం. నిజంగా తాగొచ్చి భర్త భార్యను కొడుతూ ఉంటే ఆ భర్తకు ఉత్తమ భర్త అని చెప్పి అవార్డు ఇస్తే ఎంత దారుణంగా ఉంటుందో, ఈ చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం మీద అవార్డులు ఇస్తే కూడా అంతకన్నా దారుణంగా ఉంటుంది అనే సంగతి వీళ్ళెవ్వరికీ కూడా అర్థం కావడం లేదు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్వింటాల్ ధాన్యాన్ని రైతుల దగ్గర నుంచి 1500 రూపాయలు కొంటారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపుల్లో పోతే కేజీ 46 రూపాయలకు అమ్ముతూ ఉన్నారు, ప్యాక్ చేసి మన దగ్గర నుంచి 1500 రూపాయలకు కొనుక్కొని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉల్లి మార్కెట్లో రైతుల దగ్గర నుంచి 3 రూపాయలు 4 రూపాయలు కొనుగోలు చేసే కార్యక్రమం. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెరిటేజ్ షాపుల్లో, తన సొంత హెరిటేజ్ షాపుల్లో ఉల్లి కేజీ 20 రూపాయలకి ఇవాళ అమ్ముతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కందిపప్పు రైతుల దగ్గర నుంచి 3200 రూపాయల చెప్పున క్వింటాలు కొంటా ఉన్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపుల్లో 77 రూపాయలు కేజీ, అంటే క్వింటాల్ 7700 రూపాయలకి ఇవాళ అమ్ముతూ ఉన్నారు హెరిటేజ్ షాపుల్లో. దళారీలకు రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించి దళారీ వ్యవస్థలకు కట్టడి చేయాల్సిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దళారీలకు తానే నాయకత్వం వహించి దళారీలకు చక్కటి క్యాప్టెన్సీ అందిస్తూ ఉన్న ఈ పెద్ద మనిషికి ప్రపంచపు అత్యుత్తమ దళారీ అవార్డు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి అని అడుగుతా ఉన్నా.